కర్నూలు జిల్లా డౌన్ టౌన్ సిఐటి సుబ్రహ్మణ్యంను బదిలీపై వెళ్ళడం బాధాకరమని ద్రోణచలం సేనా సైనికులు అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. ద్రోణచలం సేవా సమితిలో భాగమై సుబ్రహ్మణ్యం సమితిని ప్రోత్సహించిన తీరు అద్భుతమని వారు తెలిపారు. తాను ఎక్కడ ఉన్నా అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ద్రోణచలం సేనా సైనికులు కోరారు. మార్చిలో వచ్చిన వెంటనే ఎలక్షన్స్ మూమెంటు, తర్వాత అదే నెలలో కరోనా రావడం జరిగింది. కరోనా కొత్తగా రావడం జరిగింది. ఆ సమయంలో మీరు అందరూ అంటున్నారు చాలామంది కరోనాను బాగా కట్ చేసినట్టు సార్ అనేసి, కరోనాను కట్ చేసిన దాంట్లో నా ఒక్కటి పాత్ర ఉందంటే అది ఉత్తమది. నాకు సహకారం అందించిన వాళ్ళలో డ్రోన్ నుంచి అంటే డ్రోన్లో అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ద్రోణాచల సేవా సమితి, ఆ సేవా సమితి సభ్యులు, ఈ సంఘము, తర్వాత దీంతోపాటు మిగిలిన అధికారులు, మున్సిపల్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు మరియు మెడికల్ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ సహకారం ఉంది. అది అందరూ కలిసి పనిచేసినాం. అదే సమయంలో డ్రోన్లో నేను సంతోషపడి ఇంత ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి నా వల్ల అయింది అనుకోవడం లేదు, కానీ ప్రజల యొక్క సహకారము, అంటే ప్రతి పౌరుడు సామాజిక బాధ్యత తీసుకొని నియమ నిబంధనలు పాటించడం వలన ఆ కరోనాను కట్టడి చేయగలిగినాము. అదే సమయంలో శాంతి భద్రత విషయంలోనూ ఎలాంటి నేరాలు జరగకుండా ఉండే విషయంలోనూ ప్రజలందరూ సహకారము, అంటే చట్టాన్ని గౌరవించే వాతావరణం ప్రజల్లో ఉంది కాబట్టి ఈ శాంతి భద్రత ప్రశాంతత జరిగే అవకాశం ఏర్పడింది మనకు. కాబట్టి డ్రోన్ ప్రజలను చూసినట్లు నేను నా సర్వీసులో ఫస్ట్ టైం డ్రోన్ ప్రజలు చట్టాన్ని గౌరవించినట్లుగా ఎక్కడ నేను చూడలేదు. కాబట్టి ఈ డ్రోన్ ప్రజలను నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ఈ డ్రోన్ ప్రజలను అభినందించడంతో పాటు ఆ డ్రోన్లో నేను కొత్తగా చూసిన వాతావరణం ఏంటంటే, ఎన్నో చోట్ల చేసినాను కానీ నేను ఎక్కడ కూడాను ఈ స్థాయిలో, అంటే అనేక సేవా సంస్థలు, అనేక సేవా సంస్థలు ఉండడము, అందులో ముఖ్యమైనది ద్రోణాచల సేవా సమితి, ఇంకా చాలా ఉన్నాయి రకరకాల సేవా సంస్థలు. ఇన్ని సేవా సంస్థలు ముందుండి ఎవరి వంతు వాళ్ళు అన్ని పలు రకాల సేవలు అందించడం కూడా అభినందనీయము. కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు నన్ను ప్రమాణించుకు వచ్చిన మీ ద్రోణాచల సభ్యులందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు. ఎప్పటికీ మీ యొక్క సేవలను మర్చిపోను, మీ యొక్క స్నేహాన్ని మర్చిపోను, ఎప్పటికీ నేను మీతోనే ఉంటాను. ఇక్కడికి వెళ్ళినా మీకు మనకు స్నేహ సంబంధం ఇలాగే ఉంటాయని తెలియజేస్తూ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.